ధూళిపాళ నరేంద్ర సంగన్ డైరీ. సంగన్ డైరీ ఇది ప్రభుత్వాన్ని ప్రైవేట్ పరం అయిపోయింది. అంతకుముందు ప్రభుత్వ సహకార సంఘం, ఆ తర్వాత అన్నీ కూడా డైరీలన్నీ కూడా ప్రైవేట్కి అయిపోయినాయి. కాకపోతే అది కోఆపరేటివ్ సెక్టార్లో నడుస్తున్నట్టే ఉంటుంది, కానీ ఇండివిజువల్ అయిపోయినాయి, వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దాని మీద అది కుంభకోణం అంటూ అప్పట్లో కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి రెడీ అయితే, ఆ నరేంద్రకి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగితే, రైతులు ఆందోళనకు దిగితే, ఎందుకంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అధికారులు దాన్ని నడపడానికి రెడీ అయ్యారు. దాని మీద అధికారుల్ని అడ్డుకోవడానికి రైతులు వెళ్తే ఆ రైతుల్ని కొట్టి తరిమేసినటువంటి ఉదంతం జరిగింది అప్పుడు. దాని మీద అప్పట్లో నరేంద్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎవరి రెడ్ డైరీ వాళ్ళకుంది కాబట్టి నరేంద్ర రెడ్ డైరీలో భాగంగా ఆనాడు లాఠీ చార్జ్ చేసినటువంటి సిఐ మీసాల రాంబాబుని ఇప్పుడు సస్పెండ్ చేశారు. అయితే ఆ సంఘటన మనసులో ఉంచుకుని తన మీద వేరే అవినీతి ఆరోపణలు వచ్చినాయి అన్నటువంటి ఆధారంగా ప్రస్తుతం క్వారీ యజమానులు కొంతమంది దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకుని సత్తెనపల్లి రూరల్ సిఐగా ఉన్నటువంటి మీసాల రాంబాబు మీద చర్య తీసుకున్నారు.